రాహుల్ బాబుతో చెప్పి రాయించుకున్న ఆ శ్యామలమ్మ గారి నంబర్ పేపర్ ముక్క ఎక్కడ పోయిందబ్బా? ఎట్టాకైనా శ్యామలమ్మ గారితో మాట్లాడాలి. ఎట్టా అయ్యో, నా బుర్రలోనే ఉందిగా. అయ్యో, నా మతి మండ. బాబాయ్ గారు, చెప్పు సార్. అది మీ దగ్గర ఫోన్ ఉందా? ఆ ఉంది. అందులో ఆ పుల్లలున్నాయా? ఏంటి, సిగ్నల్సేగా ఉన్నాయి. దాంట్లో కరెంట్ ఉందా? ఉంది. 2 నిమిషాలు మాట్లాడాలి. అందులో డబ్బులున్నాయా? నువ్వు ఫోన్ చేసుకోవాలి అంతే కదా, నెంబర్ చెప్పు. ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ గానా, ఎక్స్ మినిస్టర్ శ్యామలా మోహన్ గానా, హర్షకు తల్లిగానా, లేక అచ్చు వియ్యపురాలిగానా సంబంధం కలుపుకోవాలనుకుంటే వాగ్దేవి గారి చిన్ననాటి స్నేహితురాలుగా ఉంటేనే బాగుంటుంది. ఈ ఆలోచన నాకు అస్సలు నచ్చలేదు, కానీ ఇదే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఓకే. శుభం, దేవుడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హలో. హలో. ఎస్, శ్యామలమ్మ గారు. నమస్కారం అమ్మా, నా పేరు సరసు. నేను నిన్న మీతో మాట్లాడాను కదా. ఎవరు? అదేనమ్మా, వాగ్దేవ్ అమ్మగారు ఊరు, పెద్దయ్య గారు తెలుసు అని చెప్పానే, ఆ సరసుని. ఓ, నువ్వా? ఏంటి విషయం? మా ఊళ్ళో వాగ్దేవ్ అమ్మగారికి చదువు చెప్పిన గురువు గారు ఉంటారమ్మా, అదేదో మాస్టర్ అంటారు కదా. అవునవును, ఆయన నాకు మాస్టరే. అయితే ఆ మాస్టర్ గారు ఒక గురుకులం కట్టిస్తున్నారమ్మా, ఆ ఖర్చంతా వాగ్దేవ్ అమ్మగారి మామగారే, అంటే మా పెద్దయ్య గారే డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారమ్మా. అయితే అదే ఫంక్షన్కి మీరు వాగ్దేవ్ అమ్మగారిని తీసుకురావాలమ్మా, అప్పుడంతా కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఏమంటారమ్మా? బాగానే ఉంటుంది, కానీ ముందు నేను చెప్పడం కన్నా మాస్టర్ గారి చేతే వాగ్దేవికి ఫోన్ చేయించాలి. ఆయన చెప్తే ఆవిడ తప్పకుండా వస్తుంది. అట్టగినమ్మా, తప్పకుండా ఫోన్ చేయిస్తానమ్మా. ఈ విషయంలో ఎవరేం మాట్లాడుకున్నా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు. అట్టగినమ్మా, ఉంటానమ్మా. ఏంటి కొత్తగా, వియ్యం కలుపుకోబోతున్నాం కదా. నేనేం కయ్యం పుట్టించట్లేదే, దేని దారి దాందే. చూద్దాం ఏ పుట్టలో ఏ పావుంటుందో. వాగ్దేవికి ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి కదా. ఏం నంది హనుమంతు, ఏమన్నారు మీ మేడం గారు? అపాయింట్మెంట్ ఇస్తానన్నారా ఇవ్వనన్నారా? ఏదైనా క్లియర్ గా చెప్పాలి పాముతోక. పాముతోకేంటి? నువ్వే అన్నావుగా శివుడికి పావుని హనుమంతుడికి తోకని అని. ముందే చెప్పాలి వాగ్దేవి మేడం గారింటికి శ్యామల గారు పెళ్లి చూపులకు వస్తున్నారు అని. విజిటింగ్ పర్సన్స్ ను బట్టే కదా ప్రోటోకాల్. పక్కకి జరిగితే మేం వెళ్తాం.
ఏమిటో, పులిమేక ఆట మొదలైనట్టుంది. లేదంటే టైగర్తో బకరీ సంబంధం కలుపుకోవడం ఏంటి? మా ఆవిడ ఊళ్ళో లేనప్పుడు నేనుండిన కూరలాగా ఈ నిజం అస్సలు అరిగి చావట్లేదు. స్టాప్ ఇట్! ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏంటమ్మా ఇది, ఏం జరుగుతుంది? శ్యామ్లా గారు ఎక్స్ మినిస్టర్ కదా సార్, అందుకని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి, మీ మేడం చెవులోంచి పొగలేమని వస్తున్నాయా? వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే నిప్పులే కురిపించేలా ఉన్నారండి. మేడం వచ్చారు, ఇక చాలు, సెర్చింగ్ ఆపండి. అరే భలేవాడివి, వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళని కంప్లీట్ చేసుకుని ఏ కమరం. ఏమ్మా, ఏమైనా దొరికిందా? ఏ మూల చూసినా నంబర్ వన్ తప్ప మీకు ఏమీ కనిపించదు. అయినా మీ మేడం బయటికి రావాలంటే ఇంత గడగడా ఉండిపోతుందా? ఎక్స్ మినిస్టర్కి ఇంత సెక్యూరిటీ ఇవ్వరే, మిగతా వాళ్ళని మీ మేడం పర్సనల్గా శాలరీస్ ఇచ్చి అపాయింట్ చేసుకున్నారా? అంతమంది శత్రువులున్నారా మీ మేడంకి? పాపం, బయటికి రావడం చాలా ఇబ్బందికరమే. కానీ నీకు తెలీదేమో, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు. ఈ వాగ్దేవి ప్రెమిసెస్లో మీ మేడం ధైర్యంగా తిరగచ్చు. ఇక్కడ ఆవిడ వల్ల అన్యాయానికి గురైన అభాగ్యులు ఎవ్వరూ లేరు. అటాక్ చేసే అవకాశమూ లేదు. వీళ్ళేనా? కుక్కలేవి తీసుకురాలేదా? తెస్తే చెప్పు, బిస్కెట్లు వేస్తాం. ఇంకా సర్చ్ చేస్తారా? ఇంకా సెర్చ్ చేస్తారా? అయితే అడ్డదిడ్డంగా జరిపినవన్నీ యథాస్థానంలో పెట్టండి. అక్క, వాళ్ళకి బిస్కెట్లు పెట్టు. అలసిపోయారు, వియ్యాల వారి తరఫున వచ్చారు కదా, మర్యాదలు చెయ్యాలి.
సరస్సుకి ఇంతకాలం ఎవరూ లేకపోవచ్చు, ఇప్పుడు నేనున్నాను. రా సరస్సు. చెల్లెలికి ప్రాణగండం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదమ్మా, శాంతి హోమం చేస్తే సరిపోతుంది. ఈ ఇంటి నుంచి దంపతులు కూర్చుని జరిపించాలి. రక్త సంబంధం ఉన్నవాళ్లే అది చెయ్యాలి. అటంటోళ్ళు ఉన్నారు కానీ ఆ సమయానికి వస్తారో రారో. అదేనే మీ నాగమణత్త సుందరమామ ఉన్నారు కదే. ఈ ప్రపంచంలో నాకు చిన్ని తర్వాత ఎవరైనా నేనైనా, అందుకే నాకు ఇంకెన్ని అవమానాలు జరిగినా సరే చిన్ని ప్రాణగండం తప్పించుకోవడం కోసం భరిస్తాను. ఇప్పుడు నేను దీన్ని తిట్టాలా, మెడబట్టుకుని గెంటేయాలా? అత్తుందా? నేను మనిషిలా కనిపించట్లేదా? అత్తతో మాట్లాడాలి. నువ్వు నీ చెల్లి ఇక్కడే ఉందామని చెప్పడానికి వచ్చావా? ఇప్పుడు నీ వెనకాల నన్ను చంపదెబ్బ కొట్టినవాడు వస్తాడా? లేదు, నేను చెప్పకుండా వచ్చాను. అమ్మయ్యా, అయితే ఏవైనా మాట్లాడచ్చు. అత్తింట్లో లేదా? లేదు. నువ్వు నీ చెల్లి ఈ గడపలో కాలు పెట్టాలంటే ముందు మా అమ్మ కాళ్ళు పట్టుకోవాలి, తెలుసా? నేను చిన్ని ఫంక్షన్కి పత్రిక ఇవ్వడానికి వచ్చాను. ఓహో, నువ్వు అందుకొచ్చావా? ఆ పిచ్చిదానికి ఫంక్షన్ కూడానా? చిన్ని పిచ్చిది కాదు, లోకం తెలియని పసిపిల్ల అయిన ఒక ఆడపిల్ల. అయినా ఆడపిల్లవయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు ప్రభా. ఏంటి, నువ్వు నాకు పద్ధతి నేర్పడానికి వచ్చావా? నిన్న మొన్నటిదాకా మేం విసిరేసిన ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసం కూడా లేదే నీకు? నీ ఇంటికి మా అమ్మ రావాలా? మా అమ్మ రాదు. నేను చెప్తున్నాను, మా అమ్మ రాదు. నాన్న ఫోన్ ఎక్కడుందేంటి? ఎవరే ఉంటారు? హలో. హలో అమ్మా. ప్రభా. నాన్న. అమ్మయ్యా, ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చానా? ఎక్కడో పోయిందనుకున్నానమ్మా. ఉందన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఏదో పని హడావుళ్ళో ఉండి మర్చిపోయానమ్మా. మధు ఫోన్ చేయమంటే ఇప్పుడే ఫోన్ చేశానమ్మా. సరే, అక్కడంతా బాగానే ఉన్నారు కదా? సరస్సు గారి ఇంటికి ఏమైనా వచ్చిందమ్మా? రాలేదు నాన్న, ఉంటాను. ఏంటో పిచ్చి పిల్ల. మామయ్యేనా? అయితే ఏంటి? చిన్ని పెద్ద మనిషి అయిందని మామయ్యకి తెలియదు కదా. ఆ ఫోన్ ఇటు నేను మాట్లాడతా. ఇవ్వను. ఏం చేస్తావు? ఇవ్వు ప్రభా, మాట్లాడాలి. చిన్ని కార్యానికి రమ్మని చెప్తా. ఇవ్వు. నేను ఇవ్వను. నీతో మాట్లాడించానంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. ఇవ్వమన్నానా? ఇవ్వు ప్రభా. ఇవ్వను ప్రభా. ఇవ్వు సరస్సు. ఇవ్వు. ప్రభా ప్రభా. ఇవ్వు ప్రభా. ప్రభా. ఏ ప్రభా, మాట్లాడాలి.
హలో, వినపడుతుందా? చిన్ని పెద్ద మనిషి అయింది మామయ్య. ఉసే, పని చేసే ఫోన్ పాడు చేసావు కదే. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రమే. చిచ్చే ప్రభు, సరసుకి ఇంతకాలం ఎవరూ లేకపోవచ్చు, ఇప్పుడు నేనున్నాను. అత్త, నీకోసమే వచ్చాను. చిన్ని కార్యం పెట్టుకున్నాం. ఇదిగో మొదటి పత్రిక, మీకే ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇందులో నీ పేరు, మావి పేరు కూడా వేయించాను. ఇక్కడెక్కడో పేర్లు ఉంటాయి. ప్రభా, చదివి వినిపించు. పత్రికలో పేరేసినంత మాత్రాన నీ ఇంటికి నేనొత్తానని ఎట్టా అనుకున్నావే? రానని తీసేసి చెప్పినా మళ్ళీ వచ్చినావేటి? ఏ, నిన్ను ఎనకేసుకొచ్చి నేనున్నాను నేనున్నాను అంటూ సేయి పట్టుకుని తీసుకెళ్లాడే ఆ పెద్దయ్య మనవడు. ఆ బాబున్నాడుగా, మేమెందుకు? పోవే. ఇక్కడ నుండి అక్కడికి ఈ ఇంటి మీద వాలిన కాకి కూడా రాదే. పోవే. అత్తా, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. చెల్లికి శాంతి హోమం జరగాలని సిద్ధాంతి గారు చెప్పారు. నువ్వు మామయ్య హోమం చేస్తే ఆ గండం తప్పుతుందన్నారు. మీరిద్దరూ తప్పకుండా రావాలత్తా. నాకున్నది చిన్ని మాత్రమే కదత్తా. దానికేమైనా అయితే నేను బతికనత్తా. నీకు దండం పెడతాను. చూడు, నువ్వు ఇక్కడ పెరిగిన సరసువి కాదే. ఇల్లు దాటగానే నీకు పెద్ద పెద్దోళ్ళ అండ బాగా దొరికింది. నీ అత్త మామ వచ్చి హోమం చేస్తే గాని నీ చెల్లి ప్రాణగండం తప్పదని తప్పదనుకుని వచ్చావే గాని, లేదంటే నువ్వక్కడ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నావో, ఎవరెవరు నీ వెనకాల ఉన్నారో అన్ని తెలుస్తానే ఉన్నాయే. ఎల్లు ఆలనే ఆ పీటల మీద కూసోని ఆ పూజ ఏదో జరిపించుకోమను. మేం వచ్చేదే లేదు. అత్త, అంత మాట అనకత్తా. నాకు మీ తర్వాత ఎవరైనా, మీరే ముందుండి చేయాల్సిన కార్యం అత్తా. రానాను కత్తా. చిన్ని మొహం చూసైనా రాత్తా. రావట్లేదెందుకు? ఇంకెంత నచ్చు చెప్పాలి, ఎవరు చెప్తే వస్తుంది? సంతోషం చేసే
తలగాయ చిన్నారి బతుకులో మాసైపోయింది. అయినో కాదు అడిగే నంటా